హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. డీ షో అంటే డాన్సులతో పాటు సుధీర్ కామెడీ కూడా చాలా హైలైట్గా నిలుస్తూ ఉంటుంది. అయితే D14 సీజన్లో సుధీర్ లేకపోవడం ఆ షోపై ఎఫెక్ట్ చూపుతోంది. సుధీర్ ఉన్నప్పుడు టీఆర్పీ రేటింగ్ చాలా బాగా వచ్చినట్టు చెబుతారు. అంతేకాకుండా సుధీర్ వస్తున్న ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలకు టీఆర్పీ రేటింగ్ గట్టిగానే ఉంది. కానీ D14లో ఆయన లేకపోవడంతో టీఆర్పీ రేటింగ్ పడిపోయిందని అంటున్నారు. ఇక టీఆర్పీ భారీగా పడిపోవడంతో నిర్వాహకులు సుధీర్ రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది. బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్అప్గా నిలిచిన అఖిల్ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత చాలా కాలం పాటు ఖాళీగానే ఉన్న అఖిల్ సార్దక్ అడపాదడపా రియాలిటీ షోలలో మాత్రం కనిపిస్తూ ఉండేవాడు. అయితే ఈ మధ్యనే ఆయన డీ షోలో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఎంట్రీ ఖరారైన నేపథ్యంలో త్వరలో డీ షోలో సుడిగాలి సుధీర్ ఎంట్రీ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్లో అఖిల్ సార్దక్ అగ్రిమెంట్ పూర్తయిందని తెలుస్తోంది. బిగ్ బాస్ క్వారంటైన్ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని టాక్. ఆలోపే సుధీర్తో సంప్రదించి షోలోకి తీసుకురావాలని డీ యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డీ షోలో హైపర్ ఆది, అఖిల్ సందడి చేస్తున్నారు. వీరితో పాటు రవికృష్ణ కూడా షోలో కనిపిస్తున్నాడు. అయినా పెద్దగా ఆకట్టుకోవడం లేదన్న టాక్ ఉంది. అందుకే సుధీర్ని తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 2-3 వారాల్లో డీలోకి సుధీర్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.